హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణకాతి వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము బెంగళూరు టు హైదరాబాద్ రోడ్ ట్రిప్ వెళ్తున్నాం కార్లో. సో అదైతే పోస్ట్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే నేను అన్నీ సర్దేసుకున్నాను. నాకు ఏమేమి అవసరమవుతాయో అవన్నీ పెట్టుకుంటున్నాను, జ్యువెలరీ. ఈ జర్నీ వచ్చేసి నాకు చాలా మెమరబుల్గా ఉంది. పిల్లలు నేను అంతా బాగా ఎంజాయ్ చేశాము. ఎస్పెషలీ పిల్లలైతే జర్నీ అంతా కూడా సతాయించకుండా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో నేను వాయిసెస్ అన్నీ కూడా ఎడిట్ చేయకుండా అలాగే రాగా పెట్టేశాను వీడియో అంతా కూడాను. ఎప్పుడైనా చూసినప్పుడు ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అవుతాయి కదా అని చెప్పి అలాగే ఉంచేశాను. సో నేను ఇక్కడైతే ఏమేమి కావాలో అవన్నీ సర్దుకుంటున్నాను. లైట్ మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ, అండ్ మా పాపకి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ కొన్ని, అండ్ నేను ఎక్కువగా లిప్స్టిక్స్ వాడను, లిప్ బామ్సే వాడతాను, అవి కొన్ని ఒక లిప్స్టిక్ పెట్టుకున్నాను. అండ్ ఇది ఐబ్రో. సో నాకు జర్నీలో విక్స్ తినడం ఎక్కువ అలవాటు, అవన్నీ కూడా ఒక 20 తెచ్చుకుని ప్యాకెట్లో పెట్టుకున్నాను. ఈ తదీన్ ఇవన్నీ కూడా హెడ్డేక్కి బాగా పనిచేస్తాయి అన్నమాట, అందుకు జర్నీలో ఒకేలా హెడ్డేక్ వస్తే అని చెప్పి పెట్టేసుకున్నాను ముందుగానే. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను. మా చెల్లి వాళ్ళు కార్ తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు మా ఇంటి దగ్గరికి. ఇక్కడ నుంచే మేము స్టార్ట్ అవుతాం అన్నమాట. సో ఈ చాక్లెట్స్ కొన్ని మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి తీసుకొచ్చారు. యుఎస్ నుంచి ఎవరు వచ్చారంట క్లయింట్స్, వాళ్ళు తెస్తే అవి కొన్ని తీసుకొచ్చారు. జర్నీకి ఉంటాయి కదా అని పెట్టుకుంటున్నాను. అవి మాత్రం రమ్ చాక్లెట్స్ అంట, పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పి ఆ బాటిల్ షేప్లో ఉన్నవి అన్నారు మా హస్బెండ్. సెడ్ నో ఫోటోస్ అలౌడ్. పిల్లలు ఒకసారి చూడండి, చింటు ఫాస్ట్ ట్యాగా. వెయిట్ వెయిట్, కార్ వస్తుంది, వెయిట్. ఒత్తి పెట్టినారా బాగా? ఓకే ఓకే గాయ్స్, హలో గాయ్స్, ఎక్కడ పోతున్నాం గాయ్స్? ఇద్దరు పోతున్నాం. చెప్పండి చెప్పండి. ఓకే రైట్, రెడీ. ఎలాంక బొక్క పెట్టి కొనుక్కుంటారా? చూడు బాగుంది కదా. ఇంకా
మార్నింగ్ అయితే మేము జస్ట్ పిల్లలు పాలు తాగేసి స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, సో అందుకని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. రేట్స్ అయితే కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి, టేస్ట్ కూడా అంత చూసినంత బాగా లేవన్నమాట. సో కాకపోతే అంబియన్స్ బాగుంది, అందుకోసం ఇక్కడ ఆగాము. అండ్ అక్కడే చాక్లెట్ షాప్ ఒకటి ఉంది. ఇంకా మా పిల్లలు మామూలుగా టెంప్ట్ అవ్వలేదు, అన్ని అదికాలు ఇదికాలు అనుకుంటున్నారు. కానీ పాపం ఒక్కటే కొనుక్కున్నారులే ముగ్గురు కలిసి. ఏమైంది అందేస్తాము. ఈ హోటల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటం వల్ల ఎవ్రీ 2 to 3 మినిట్స్కి ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది. ఎస్పెషల్లీ అదైతే పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇండియో వస్తుందా, ఎయిర్ ఏషియా వస్తుందా అని బెట్టింగ్స్ వేసుకుంటూ. భలే బాగుంది కదా, ఒక సైడ్ వేసుకుంటే వాళ్ళకి ఫోటో తీసుకో, వీడియో తీస్తున్నా కదా, అలా వేపించుకుంటే హాల్లో గోడ పైన కాదు. వాళ్ళ నాన్న తింటాడు డోంట్ టచ్. ఏం కావాలి టచ్ చేయొద్దు అంటున్నాడు చింటూ అంకుల్. హైవేస్లో నాకు ఇలా మధ్యలో డివైడర్ మీద చెట్లు ఉంటాయి కదా, అవి భలే ఇష్టము. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫుల్ గ్లాస్తో ఉన్నాయి, మొత్తం నిండిపోయి. సో చాలా బాగా అనిపించింది నాకు చూడటానికి. ఇక్కడైతే అన్ని యెల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కొంచెం దూరం వెళ్ళంగానే అన్ని పింక్ ఫ్లవర్స్, గన్నేరు పూలు అన్నమాట. పిల్లలైతే వాళ్ళ లోకంలో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొంచెం బ్రేక్ కోసం ఆగాము. ఈ చిన్న చిన్న గడ్డి పూలు ఉంటాయి కదా, అవంటే కూడా నాకు భలే ఇష్టము, అందుకే వాటిని ఫోకస్ చేసి మరీ ఇలా వీడియో తీస్తున్నాను. చూడండి, ఇవైతే నాకు ఇలా హాయ్ చెప్తున్నట్టు అనిపిస్తాయి, అలా ఊగుతుంటే లైట్గా కొమ్మలు. చూడండి, హలో హాయ్ అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చిన్న పూలైనా కూడా ఆ షేడ్ ఎంత బాగుంది, మంచి లావెండర్ కలర్ కదా. సో మన చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, తాత తాత నాకు ఒక రూపాయి ఇవ్వ లేకుంటే నీ తల చేపట్టని అది చెప్పాను అనమాట మా పిల్లలకి. ఇంకా అవన్నీ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇగో ఇక్కడ ఉన్నాయి కోసుకో, అదిగో అక్కడ ఉన్నాయి.
వీళ్ళైతే ఇంకా డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ అన్నీ తెచ్చేసుకున్నారు. కార్లో కూడా డ్రాయింగ్ చేశారనమాట ముగ్గురు కలిసి. ఇదిగోండి చూడండి, ఇది కార్లో, ఇవి ముందు చేసినవి, కార్లో కూడా చేశారు ఒకటి. ఒకసారి అన్నీ వీడియో తీయమ్మా అని చెప్పి చూపిస్తున్నారు. సో వాళ్ళు ఓన్గా యూట్యూబ్లో చూసి డ్రాయింగ్స్ నేర్చుకుని వేస్తున్నారనమాట. ఒక బుక్ అంతా ఫిల్ చేసేయాలంట వాళ్ళ గోల్ అదంట. ఇక్కడ ముగ్గురులో అందరికంటే సైలెంట్గా కనిపించేది కిచ్చు, కానీ ఎక్కువ అల్లరి చేసేది కూడా కిచ్చుని. జర్నీ అంతా కూడా ఆన్ అండ్ ఆఫ్ వర్షం పడుతూ ఉంది, ఆగుతూ ఉంది. లైక్ ఒక 10 మినిట్స్ వర్షం పడుతుంది ఫుల్గా, కొంచెం దూరం వెళ్ళేసరికి ఆగిపోతుంది అన్నమాట. సో ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది, కూల్గా. పొలాలు చూస్తే చాలా ఇష్టం. ఈ పొలంలో ఎస్పెషల్లీ ఆ రైల్వే ట్రాక్ ఉంది చూసారా మిడిల్లో, ఎక్సలెంట్గా ఉంది. ట్రైన్లో వెళ్తే ఇంకా బాగుంటుంది ఆ ఫీల్. సో మేము మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడైతే ఈవినింగ్ 5 o'clock అవుతుంది. సో కాఫీ బ్రేక్కి ఆగామండి. చూడు ఎంత బాగుందో. ఆ కాఫీ చెప్తే బెస్ట్. 40 rupees. ఇంకా మంచూరియా 200 ఏమో, 200 240. అస్థికలు కలిపిన ప్లేస్ ఇదే కృష్ణా నది. ఈ ప్లేస్ చూడగానే చాలా డల్గా బాధగా అనిపించింది. ఒక 1 hour 3 అంతా కొంచెం ఆఫ్లే అయిపోయింది అన్ని మెమరీస్ గుర్తొస్తూ. సో ఇంకా ఆల్మోస్ట్ హైదరాబాద్కి రీచ్ అయిపోతూ ఉన్నాము. పిల్లలతో వెళ్తున్నాం కదా, సో కొంచెం స్లోగానే వెళ్తున్నాము, అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయట్లేదు. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం, చాలా హ్యాపీగా ఉంది. దీని పేరు చట్నీ, ముద్దుగా చెట్టు అని పిలుస్తాం. ఎన్ని రోజులు అయింది కదా నువ్వు వచ్చి ఇక్కడికి, మేము రాకపోయేసరికి నువ్వు కూడా మానేసావా రావడము చెట్టు? ఇసుక వాళ్ళు నిన్ను పెంచుకుంటున్నారా, పెంచుకుంటున్నారా నిన్ను ఇక్కడికి రావడం మానేసావో చెట్టు?